పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు పునర్విభజన చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అందాలన్న గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలను విభజించడం హర్షణీయదగ్గ విషయమని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పెదపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆయన సతీమణి సత్తి ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదపూడి మండలానికి కాకినాడ జిల్లాలో కలిపిన ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞత తెలిపారు. జిల్లా మార్పు కోసం మొట్టమొదటిగా ఉద్యమం మొదలుపెట్టి విజయానికి కృషి చేసిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ సభాముఖంగా ముఖ్యంగా జర్నలిస్టు సోదరులకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. తెలియజేయడానికి ముందుగా ఉద్యమం ప్రారంభించింది వారు. అదేవిధంగా మన అందరూ ఉద్యమంలో జనసేన అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు వాళ్ళు కూడా పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మంత్రి గారు కన్నబాబు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ కూడా ఎందుచేతనంటే ఎవరిని అడిగినా మనం చెప్పే పాయింట్లన్నీ కూడా న్యాయ సమ్మతమైన పాయింట్లే. ఇందులో ఎక్కడ అబద్ధాలు లేవు కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా సానుభూతి చూపించారు. మనం చెప్పిన పాయింట్లే ఈ నిజాలు కూడా అవే కాబట్టి మరి వీరందరూ కూడా మనకి సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవసరానికి ఉపయోగపడతాడనే ఉద్దేశంతోనే మీరు గెలిపించారు. కానీ మీ అందరికీ కూడా ఉపయోగపడే టైంలో నేను బయటకు రాకుండా ఇంట్లో కూర్చుని మీ భావి తరాలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే భావ్యం కాదు. మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించారో తప్పనిసరిగా మీ అందరికీ కూడా అవసరమైనప్పుడు మీ సమస్యను తీర్చినప్పుడే మీరు నాకు ఓట్లేసి గెలిపించినందుకు మీకు మేము రుణం తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది భావించే జర్నలిస్టు సోదరులు చేసిన ఉద్యమానికి నేను మన పార్టీ సభ్యులు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జర్నలిస్టు సోదరులు చేస్తున్నటువంటి ప్రారంభించినటువంటి ఉద్యమంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కేడర్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ రామేశ్వరం నుంచి కాకినాడ కలెక్టర్ గారి ఆఫీస్ వరకు జరిగినటువంటి మహాపాదయాత్ర నుండి పోస్ట్ కార్డు ఉద్యమం నుండి నారీ బేరీ కార్యక్రమం నుండి వేలాది మందిగా ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా మరి ఆ ఉద్యమంలో మన మండలంలో నుండి బీజేపీ జనసేన పార్టీ సభ్యులు కూడా పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో వారు మన బలాన్ని ప్రదర్శించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే అతి కీలకమైన సమయాలు పాదయాత్ర అవనండి, పోస్ట్ కార్డు ఉద్యమం అవనండి, అదేవిధంగా నారీ బేరీ కార్యక్రమం అవనండి. ఈ మూడు కార్యక్రమాలకి కూడా వాళ్ళు గైరాజయ్యారు. దీని బట్టి తెలుస్తుంది వాళ్ళకి మన మండలం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఎంత ఉందో అన్నది. 2014లో మన మండలంలో మరి గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. మరి మీ అందరికీ కూడా అవసరమైన ఈ కష్టకాలంలో వాళ్ళు వెన్ను చూపి పారిపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి. సిగ్గుపడక మానేసి వాళ్ళు కేకులు కట్ చేసుకున్నారు. కానీ ప్రజలకు తెలుసు ఎవరు చిత్తశుద్ధిగా పనిచేశారా, ఎవరు పబ్లిసిటీ స్టంట్ గురించి కేకులు కట్ చేశారా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఈ సభాముఖంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మీరు కేకులు కాదు కదా, గొల్లబావుడా నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా పొరుగు దండాలు పెట్టుకుని మీరు వెళ్ళినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కారణం మీరు ఉద్యమంలో ఎన్నో కోట్ల కోసం ఉద్యమానికి పారిపోయారు. అది బహిరంగ సత్యం. ఏదైతే మరి రామేశ్వరం గ్రామంలో ఉందో ఆ రోజు పాదయాత్రలో పాల్గొనకుండా కేవలం 10 ఎందుకు చోట్ల పెడతాడు ఆ ఇళ్ళకి అన్నీ నేను బ్రాందీ షాపు దగ్గర 2.5 లక్షలు తీసుకున్నానన్నా, ధాన్యానికి కమిషన్ బస్తాకి పెట్టడానికి 10 రూపాయలు తీసుకున్నానన్నా, లేఅవుట్కి 2 లక్షలు తీసుకున్నానన్నా, లేదంటే చేపల చెరువుల దగ్గర ఎకరానికి 1 లక్ష రూపాయలు తీసుకున్నానన్నా, ఏదైనా ఉద్యోగస్తుల బదిలీ దగ్గర డబ్బులు తీసుకున్నానన్నా, ఎందుకు? కేవలం అవన్నీ చేసి తన కాబట్టి తనకే ఇలాంటి వాడికి ఇబ్బంది. కానీ మళ్ళాంటి వాడికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీ ఆధారాభిమానులు ఉన్నంత వరకు కూడా ఇదే నీతిగా నిజాయితీగా ఉంటానని మరొక్కసారి నేను చెప్తున్నాను.
నేను సంపాదించుకోవాలంటే రాజకీయాల్లోకి రావక్కర్లేదు. సుబ్రహ్మణ్య గారు ప్రాక్టీస్ చేసుకుంటే నా సంపాదన నేను సంపాదించుకుంటాను. డైరెక్ట్ గా వచ్చి సంపాదన విడిచిపెట్టి దొడ్డిదారిన సంపాదించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదని మరొకసారి రామకృష్ణారెడ్డికి తెలియజేస్తున్నా. అదే విధంగా ఇంకా ఇంకొక డౌట్ ఉంది, మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఉంటాను, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆ రూమ్లో ఇంకెవరో ఉండరు, మరి ఇంకెలా తెలిసింది అని నేను బాత్రూమ్ కడుగుతూ అక్కడ కానీ దాక్కున్నాడా, ఏ బాత్రూమ్ లోనో నెక్కున్నాడా ముఖ్యమంత్రి ఆఫీస్ లోనో, ఏంటంటే నేనేం చెప్పలేదు, ముఖ్యమంత్రి గారు ఇంకెలాగా చెప్పరు, మరి ఇంకెలా తెలిసింది, ఏమన్నా బాత్రూమ్ కడిగి అలవాటు కానీ ఏమన్నా ఉందేమో పాపం, ఇంక అక్కడికి వెళ్ళి అన్నా ముఖ్యమంత్రి గారు ఆఫీస్ చుట్టూ ఉన్న బాత్రూమ్ కడుతూ బాత్రూమ్ లో నెక్కా ఉన్నాయి అన్నాడేమో, మరి అటువంటి అలవాటు ఆయన ఉన్నది ఏది ఏమైనా అలాంటి పిచ్చివాడి గురించి కూడా మనం పట్టించుకోవడం కూడా అనవసరం. ఏది వెళుతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, అదేవిధంగా జంగం వెళుతున్నా కూడా కుక్కలు మురుగుతూ ఉంటాయి, జంగం పరుగుపోదు, పిచ్చివాళ్ళు పిచ్చి చేష్టలు ఆగా ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టేద్దాం. మనం చేయవలసిందల్లా మన గ్రామాల్ని, మన మండలాన్ని, మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేద్దాం. అంతేగాని వాళ్ళలాగా అవినీతి కార్యక్రమాలు పాల్పడద్దు, మనం అటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కూడా మనకు అక్కర్లేదని, అవసరం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున పెదపూడి మండలం మనకి రావడానికి అంటే కాకినాడ జిల్లాలో కలపడానికి మరి ఎందరో సహాయం చేశారు, అందులో సభాముఖంగా ముఖ్యంగా జర్నలిస్టు సోదరులకు మనం కృతజ్ఞత తెలియజేయాలి. ఎంచేతనే ముందుగా ఉద్యమం ప్రారంభించింది వారు, అదేవిధంగా మరి ఆ రోజున ఉద్యమంలో జనసేన అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు వాళ్ళు కూడా పాల్గొన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మంత్రి గారు కన్నబాబు గారు మన మండలం వివిధ గ్రామాల నుంచి చేసేస్తున్నటువంటి సోదర సోదరిమణులు అదేవిధంగా మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం గురించి ప్రతి పార్లమెంటు కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటైనవి. అదేవిధంగా జిల్లాలు కూడా చిన్న జిల్లాలు అయితే పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది. ఒక కలెక్టర్, ఒక ఎస్పీ కూడా చిన్న చిన్న జిల్లాలకు ఉంటే పరిపాలన పైన పూర్తి పట్టు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకి కరెక్ట్గా చేరుతున్నాయా లేదా అన్నది కూడా అధికారులకు మరి సరైన అవగాహన ఉంటుంది, సరైన కంట్రోల్ ఉంటుందన్న ఉద్దేశంతో చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి తరుణంలో మరి మన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మన అసెంబ్లీ అనుభూతిలో భాగమైనటువంటి మరి పెదపూడి మండలం కూడా రాజమండ్రిలోనే కలవలసిన పరిస్థితి వచ్చింది. అటువంటిప్పుడు మరి మన జిల్లాలో ఉన్నటువంటి చివరిన ఉన్నటువంటి మరి పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా కలెక్టర్ గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మన మండలం ప్రెసిడెంట్ గారు, జిల్లా పరిషత్ మరి సభ్యులైనటువంటి వారు, మిగతా నాయకులు అధ్యక్షులు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి వారికి పెదపూడి మండలాన్ని కాకినాడలో ఎందుకు కలపాలన్న విషయం పైన కూడా పూర్తిగా వారికి వివరించడం జరిగింది. మనం ఇచ్చిన వివరణకు కలెక్టర్ గారు పూర్తిగా సంతృప్తి పొంది ఆయన ఒకటే చెప్పారు, మీరు అడిగిన ఈ డిమాండ్ మాత్రం చాలా న్యాయ సమ్మతమైంది, మీరు అడిగిన దాంట్లో చాలా న్యాయం ఉంది, తప్పనిసరిగా మీరు ఏమైతే చెప్పారో ఈ పాయింట్లన్నీ కూడా చెప్పి నేను రికమెండ్ చేస్తానని కలెక్టర్ గారు కూడా మన నాయకులందరి ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగానే కలెక్టర్ గారు కూడా మరి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అసలు అధికార పార్టీలో ఉండి మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మరి దాన్ని మరి ప్రశ్నించాలి అంటే తప్పనిసరిగా ప్రజలకు ఏది అవసరమైతే అది మనం స్పందించినప్పుడే మనం నాయకులు అయినప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి పోయిన ఎలక్షన్లో
గతంలో ఎప్పుడు ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఇవ్వాలి మెజార్టీ మీ మనోరంజన ఇచ్చారు మెజార్టీతో గెలిపించారు ఎందుకు గెలిపించారు